ప్రతిపక్షాలు ముందుకు వస్తే ఆ ప్రాజెక్టులు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకే తీయిస్తాము మీరే నిర్మాణం చేపట్టండి అని చెప్పి కూడా సవాల్ విసిరారు ఈ సవాల్ని నేను స్వీకరిస్తున్నాను మీరు మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి అంద్రీనీవా ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి నిధులు విడుదల చేసి నేను చెప్పిన కంపెనీకి మీరు ప్రాజెక్టు అప్పచెప్పండి ఖచ్చితంగా ఈ ఒక్క సంవత్సరంలో అంద్రీనీవా ప్రాజెక్టు పనులు పూర్తి చేసి 6 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే కార్యక్రమము 30 లక్షల మందికి తాగునీరు అందించే కార్యక్రమము ఈ నాలుగు జిల్లాల రైతులకు ఉపయోగపడే కార్యక్రమము ఖచ్చితంగా చేసి తీరుతానని చెప్పి ఈరోజు నేను మీకు తెలియజేస్తున్నాను మీరు కుదిరితే మీ ముఖ్యమంత్రి గారితోటి మాట్లాడి ఈ పనులను నేను చెప్పిన కంపెనీకి మీరు అప్పచెప్పాల్సిందా అప్పచెప్పాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసే కంపెనీలు నాణ్యతతో ప్రాజెక్టులు కట్టించే కంపెనీలు చాలా ఉన్నాయి కేవలం పిఎల్ఆర్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు అదే విధంగా మీ కంపెనీ మీద లాగా 176 క్రిమినల్ కేసులు లేని కంపెనీలు ఈరోజు చాలా ఉన్నాయి మీరు మాట్లాడి మీ ముఖ్యమంత్రి గారి ద్వారా నిధులు విడుదల చేస్తే ఆ ప్రాజెక్ట్ నిర్మించడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి మరి మీరు ఎప్పుడు మాట్లాడతారో మీరే నిర్ణయించుకోండి ఈ విధంగా మీరు 4 సంవత్సరాల్లో ప్రజలకు ఈ నియోజకవర్గానికి జిల్లాకి ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు మీరు రౌడీయిజం చేయడము మీరు ప్రాజెక్టుల పేరు చెప్పి దోపిడీ చేయడం తప్ప ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏ ఒక్కటి చేయలేదనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే మీ రౌడీయిజం గురించి మీ దౌర్జన్యాల గురించి ఈరోజు కేవలం మన రాష్ట్రంలో కాదు మన దేశంలో కాదు అమెరికాకు సంబంధించిన ఒక ఆర్గనైజేషన్ ఈ మధ్య ఒక సర్వే రిపోర్ట్ రిలీజ్ చేస్తే అందులో మానవ హక్కుల ఉల్లంఘన భారతదేశంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోందని చెప్పి కూడా నివేదిక ఇవ్వడంను చూస్తే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోందనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది